ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్ అయిన తెలుగు సిఆర్పిఎఫ్ ట్రేడ్మెంట్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కోసం అయితే మీరు అందరు ఎదురు చూస్తున్నారు కదా సో దానికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అప్డేట్ అయితే మనకు ప్రజెంట్ రావడం అయితే జరిగింది సో మీకు ఈ వీడియోలో ఫిజికల్ టెస్ట్ మరి ఏ డేట్ నుంచి కండక్ట్ చేస్తున్నారో ఏమేమి కండక్ట్ చేస్తున్నారు అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను సో మీకు తెలిసిందే కదా సీఆర్పీఎఫ్ కి సంబంధించి మొత్తంగా మనకి ఎనిమిది వేల పైన వేకెన్సీస్ అయితే మనకి ఉండడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంది అదేవిధంగా ట్రైనింగ్ షెడ్యూల్ మరి ఎప్పుడు ఎప్పుడు ఉంది అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు వీడియోలో చెప్తాను సో వీడియోని జాగ్రత్తగా ఇంటి వరకు చూడండి సో ఫస్ట్ అయితే వీడియోని ఒకసారి లైక్ చేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే ఆ లైక్ అయితే తీసేయండి కాకపోతే పక్క ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ వాళ్ళు ఏమని చెప్పారంటే రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ ట్రేడ్స్ మెన్ అదే విధంగా కండక్ట్ ఆఫ్ పిఎస్టి పిఈటి అంటే ఫిజికల్ స్టాండర్డెడ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ అదేవిధంగా హైట్ టెస్ట్ దాంతో దాంతోపాటు ట్రేడ్ టెస్టు అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషను అదేవిధంగా మెడికల్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారంట కిడ్లీ రిఫర్ దిస్ డేట్ సిగ్నల్ సిగ్నల్ నెంబర్ వచ్చేసి దానికి సంబంధించినటువంటి డేట్ ఇది అదేవిధంగా పిఎస్టీ పిఈటి ట్రేడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ నౌ బీన్ రీషెడ్యూల్డ్ రీషెడ్యూల్డ్ పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే జూలై పదో డేట్ నుండి ఆగస్టు పదో డేట్ వరకు అయితే మేము కండక్ట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు ఏంటంటే ఫిజికల్ టెస్టు ట్రేడ్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్టు మెడికల్ అన్నీ కూడా మేమైతే ఈ సకాలంలోనే కండక్ట్ చేస్తాము అంటే దాదాపు నెల రోజుల వ్యవధిలోనే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇన్స్టిడ్ ఆఫ్ ఇక్కడ చూడండి ఇన్స్టిడ్ ఆఫ్ సెకండ్ వీక్ ఆఫ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ ఇది జూలై పదో డేట్కు మనకు రీషెడ్యూల్ చేయడం అయితే జరిగిందనమాట అంటే ఇంతకుముందు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూన్ అంటే జూన్ పదిహేనో డేట్ కల్లా ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకి ఇంతకు ముందు వచ్చినటువంటి అప్డేట్ లో చెప్పడం అయితే జరిగిందనమాట సో అదే విషయం మీరు చెప్తున్నారు అయితే అనుకున్న సమయానికి అయితే దీన్ని చేయలేకపోయారు కాబట్టి రీషెడ్యూల్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ షెడ్యూల్ అనేది మనకి గతంలో చెప్పడం అయితే జరిగిందనమాట ఇది బేసిక్ ట్రైనింగ్ స్ట్రక్చర్ ఇది ఇక్కడ ట్రైడ్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ఇప్పుడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే బేసిక్ ట్రైనింగ్ అంటమాటది ట్రేడ్మెంట్కి సంబంధించినటువంటిది ఈ డేట్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందు చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి అక్టోబర్లో వీళ్ళను ట్రైనింగ్కి పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి వీళ్ళింత తొందరగా అంటే ఆగస్టు లోపే ఆగస్టు పదో డేట్ లోపే మొత్తం కంప్లీట్ చేస్తాము ఆగస్టు తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ అయితే పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇక నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నారు అందుకే ప్రజెంట్ మనకి ఈ జూలై పదో డేట్ నుంచి అయితే కంపల్సరీ ఫిజికల్ టెస్ట్ అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుందనమాట అంతపాటు మీరు ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా నేను ఆల్రెడీ గతంలో కూడా దీని గురించి ఒకసారి ప్రస్తావించడం కూడా జరిగింది ఈ యొక్క ట్రైనింగ్ షెడ్యూల్ అనమాట బేసిక్ ట్రైనింగ్ షెడ్యూల్ అనేది కూడా అక్టోబర్ నుండి జనవరి వరకు కూడా కండక్ట్ అయితే చేస్తాము అని చెప్పేసి బేసిక్ ట్రైనింగ్ ఇది సిక్స్టీన్ వీక్ బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది తర్వాత మీకు ఇంకా ట్రైనింగ్ హై ట్రైనింగ్ జరుగుతుంది మన వెప్పన్కి సంబంధించి కానీ వర్క్ సంబంధించి చాలా రకాల ఉంటుంది కాబట్టి మొత్తానికి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది వీళ్ళంతా తొందరగా కంప్లీట్ అయితే చేసేస్తారు ఏమేంటి ఫిజికల్ టెస్ట్ అంట ట్రేడ్ టెస్ట్ అంట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంట మెడికల్ అంట అన్ని కండక్ట్ అయితే చేసేస్తాము జూలై పది నుండి ఆగస్టు పది డేట్ లోపు అని చెప్పేసి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక నోటీస్లో చెప్పడం అయితే అనమాట అయితే ఇది చూసుకున్నది రేడియో ఫ్యాక్స్ సంబంధించినటువంటి నోటీస్ ఇది అంటే డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా రిలీజ్ అవుతాయి కదా దానికి సంబంధించింది ఇది ఇంకా గా అయితే మనకి ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో దీన్ని ప్రొవైడ్ అయితే చేయలేరు బట్ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు మీకు టెలిగ్రామ్లో ప్రతి ఒక్క పేపర్ అయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది నేను అందుకే చాలా సార్లు చెప్తాను టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి సో ఇదన్నమాట మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాని వచ్చింది దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా మనకి జూలై ఒకటో తేదీ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకునే వస్తుంది అంతకంటే ముందు దీని గురించి ఇంకా అఫీషియల్గా కూడా మనకు వస్తుంది వచ్చినప్పుడు కూడా నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను సో వెయిట్ అయితే చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిది కూడా మన ఛానల్లో ప్రస్తావించడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన ఛానల్కి టచ్లో అయితే ఉండండి సో ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవద్దు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్ని టచ్ లో ఉండండి దాంతోపాటు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్